మెదక్ డిస్ట్రిక్ట్. ఓకే, ఈ ధర్నా సక్సెస్ అయితే స్పందించుదాం ప్రభుత్వం. తప్పకుండా ప్రభుత్వం, వేలాది మంది ధరలు వచ్చినందుకైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందిస్తుంది అనుకుంటున్నాం. ఇంతమంది ఆవేదన కాబట్టి ఖచ్చితంగా సీఎం కేసీఆర్ గారు స్పందించాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క నాయకుడు ఫలితం కాదు, మా మొత్తం విద్యార్థుల బలిదానము. ఎంతో మంది సకల జనుల సమ్మెలు పాల్గొని ఆనాడు మేము అందరం విద్యార్థి దశలో ఉన్నాం. కానీ మేము ఎందుకంటే బేసిక్ లేని ఎవరికి కూడా పైకి రాలేరు. ఆనాడు మా బేసిక్ మొత్తం వదిలేసుకునే కోచింగ్ చేస్తుంది, ఇంట్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఇంతమంది ఆవేదన, మేము తప్పు చెప్పి మేమే ఆస్తులు ఆశయమంటలేము. మీరు చేసిన అవినీతి గురించి మేము మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి చేయకుండా ఉన్నాడు. ఏం చేసిండు ఏంది అని మాకు కూడా తెలుసు. మాకు అవన్నీ అవసరం లేదు, మా పోస్టులు మాకు కావాలి. నువ్వు ప్రకటించిన పోస్టులు ఏమైనా అడుగుతున్నాం, ఎక్స్ట్రా కూడా అడుగుతలేము. ఇంకోటి ఏంటంటే నువ్వు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు లేరు అంటున్నావు, ఎందుకు లేరు? నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ ఇస్తలేవు కాబట్టి ఆ స్కూళ్ళలో పిల్లలు ఉండట్లేదు. నువ్వు బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చి మినిమం 500 ఫీజు పెట్టినా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు వస్తారు. కాబట్టి నువ్వు ఇంట్రెస్ట్ పెడుతున్నావు, నువ్వు ఎన్నో రాష్ట్రాలు తిరుగుతున్నావు, అరవింద్ కేజ్రీవాల్ని కలిసినావు, మా ఢిల్లీలో అయినా స్కూల్కి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు అంటే ఒక స్కూల్కి వెళ్తే కూడా ప్రిన్సిపల్ చైర్ నుంచి లేవకుండా ఆయన ఎదురుగా కూర్చొని మాట్లాడతాడు. అంటే ఆయన విద్యకు అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఇవ్వాలి కదా, మినిమం మిమ్మల్ని టీచర్ల లాగానే గుర్తించాలి కదా. నువ్వు ప్రభుత్వ స్కూల్ని మూసేసి కార్పొరేట్ సిస్టమ్ డెవలప్ చేసి ఏం చేద్దామనుకుంటున్నావు? మొత్తానికి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ని మూసేసి ఆ డబ్బుల్ని కూడా కబ్జా చేద్దాం అనుకుంటున్నావు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఫండ్ వస్తే నువ్వేం చేసినావు? మొత్తం ఒక్క రూపాయి కూడా వాడకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రిటర్న్ వెళ్ళిపోయింది. అందులోంచి ఒక్క రూపాయి కూడా వాడలేదు. ఎందుకంత అలసత్వం? విద్యా వ్యవస్థను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాం? మేము కోరేది ఒకటే, ప్రధాన డిమాండ్ ఏంటంటే మా పోస్టులు మాకు ఇవ్వండి. అంతకుమించి మేము ఏం కోరుకుంటాం?